ఛత్తీస్గఢ్ లోని ధాంతరి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది క్షుద్ర పూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడే దారుణంగా చంపి రక్తం తాగాడు పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బసంత సాహు అనే వ్యక్తి దగ్గర సింగ్ చబ్రా అలియాస్ మన్యా అనే వ్యక్తి తంత్ర విద్య నేర్చుకుంటున్నాడు ఈ క్రమంలో గురు శిష్యులు ఇద్దరు క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు కాగా శిష్యుడు తంత్ర మంత్ర విద్యలో గురువును మించిన శక్తులు పొందాలనుకున్నాడు అంతే అర్ధరాత్రి గురువుతో కలిసి స్మశానంలో క్షుద్ర పూజలు చేసేందుకు వెళ్లాడు ఈ క్రమంలో గురువు బసంత్ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్ర పూజలు చేసే శక్తులు తనకు వస్తాయని భావించాడు బసంత్ క్షుద్ర పూజలు చేస్తుండగా అతడిపై దాడి చేశాడు ఓ పెద్ద కర్రతో గురువు తలపై బలంగా కొట్టాడు ఆ తర్వాత గురువు రక్తం బయటకు రాగానే రక్తం తాగడం ప్రారంభించాడు ఆ తర్వాత గురువు గారి ప్రైవేటు భాగంలో కర్ర పెట్టి కాల్చాడు అనంతరం గురువు డెడ్ బాడీని దహనం చేశాడు పాక్షికంగా కాలిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్టు ధాంతరి పోలీసులు తెలిపారు బాధితుడి బంధువు దేవేంద్ర సాహు నయాపార పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించాడు తంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చంపి అతని రక్తాన్ని తాగితే తంత్ర సాధకు ఆ శక్తులన్నీ లభిస్తాయని ఒక సాధువు చెప్పాడని అందుకే అలా చేశారని రౌనక్ సింగ్ ఛాబ్రా వెల్లడించారు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్కేస్ ఫ్లై టీవీ